పెద్దఎత్తున గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చిన వరదలు కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో చూసుకుంటే 6 జిల్లాలకి ఈ వరద తాలూకా ప్రభావం 6 జిల్లా ప్రజల మీద ప్రాంతాల మీద ఉంది. ఎస్ఆర్ జిల్లాలు సీతారాం జిల్లా కాకినాడ ఈస్ట్ గోదావరి అంబేద్కర్ ఏలూరు వెస్ట్ గోదావరి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి మనం ఎప్పుడూ చూడలే. ఈ వరదల్లో నిన్నే మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అంతా పర్యటించి వచ్చారు. విషయం కూడా చెప్పారు. ఎఫెక్ట్ జరిగినప్పుడు జరుగుతున్న సమయాల్లో అధికారులకు వచ్చి దిశా దిశా నిర్దేశించి భారత పనిచేయించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అవకాశం ఉన్నంత వరకు అన్ని అవకాశాలని పునికిపుచ్చుకొని సహాయక చర్యలు చేపట్టాలి. అందులో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ కార్యక్రమం చేయాలి అనేదే ప్రభుత్వ అభిమతంగా నాయకత్వ లక్షణంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ 6 జిల్లాల్లోనూ సుమారు 3,66,000 మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అంటే వారిని పునాదర్శ కేంద్రాల శిబిరాలకి తరలించాం. ఎక్కడైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టామో ఆ సెంటర్కి సుమారు 3,66,000 మందిని తీసుకొచ్చి ఆయా కేంద్రాలను పెట్టడం జరిగింది. సుమారు 269 కేంద్రాలను వచ్చి పెట్టాం. 219 కేంద్రాలని మరి పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న 219 కేంద్రాలను ఈ 3,60,000 మంది ఎఫెక్ట్ అయితే సుమారు 181,000 మందిని వచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి భోజన సదుపాయం, వాళ్ళకి నీరు, వాళ్ళకి పిల్లలకు వచ్చి పాలు, అలాగే హెల్త్ క్యాంప్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన వాటర్ ప్యాకెట్లు సుమారు 43-45 లక్షల వాటర్ ప్యాకెట్స్ని వాళ్ళందరికీ ఆ 4-5 రోజుల్లోనూ అలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. ప్రాణ నష్టం 7 మంది వరకు ఈ వరదల్లో నుంచి చనిపోవడం కూడా జరిగింది. అంబేద్కర్ జిల్లాలో ఒకరు, ఏలూరులో ఒకరు, వెస్ట్ గోదావరిలో ఒకరు, 7 జిల్లాల్లో 8 మంది. వారికి ఎక్స్ట్రాషన్ కూడా ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. వీటితో పాటు ఎవరైతే ఈ రిహాబ్ సెంటర్లో పునాదర్శ కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబానికి వచ్చి 2,000 రూపాయలు ఇవ్వడం, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు 2,000 రూపాయలు ఇవ్వడం కాకుండా వారికి ఏవైతే నిర్దేశించి 25 కిలోల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ నూనె, ఉల్లిపాయలు 1 కేజీ, 1 కేజీ బంగాళాదుంపలు, వీటితో పాటు 2,000 రూపాయలు క్యాష్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించడం కూడా, వాళ్ళని బ్యాక్ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇవ్వడం కూడా ఇది ప్రభుత్వం జరిగిన కార్యక్రమాలు. ఇది కాకుండా ఇంకా పాక్షికంగా పోయిన ఇంటి పోయినా లేదు పూర్తిగా నష్టపోయినా ఆ ఇంటి నుంచి పూర్తిగా దానికి కావాల్సిన ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పూర్తిగా పోతే 95 రూపాయలు 95 బిల్లుల మరి లేకపోతే 1,00,000 రూపాయలు అవి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చెప్పింది. అవన్నీ కార్యక్రమాలు కూడా మరి చేస్తాయి. ఇవి కాకుండా ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఏదైతే మరి ఈ పోలవరం పర్యాటక ప్రాంతానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రిహాబిలిటేషన్ R&R ప్యాకేజ్లో వాళ్ళకి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మరి ఆలస్యం జరిగింది కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా అలా ప్రకటించారు. మీ అందరికీ మీకు ఇల్లు కట్టించిన తర్వాతే మిమ్మల్ని అక్కడ నుంచి మిమ్మల్ని మీకు ఇచ్చిన డబ్బు ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని నుంచి అక్కడ నుంచి రీప్లేస్ చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది కమిట్మెంట్ ప్రభుత్వం కాబట్టి ఆ మాట చెప్పింది. చంద్రబాబు నాయుడు లాగా గాలి ఇప్పుడు చూశాను టీవీలో ఇప్పుడు వచ్చినప్పుడు నేను అందుకే ఇప్పుడు వచ్చాను. ఇంత 7 గంటలు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆహాలు భావాలు మా రాజకీయ ఉపన్యాసాలు ఆ పరిస్థితులు చూసి ఇక్కడికి వచ్చాను. ఆయన గొప్పలు మాటలు చూసి
ఒకసారి నేను కూడా మీతో పాత్రికేయులతో మాట్లాడదామని ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన బోడబొడిచాడు ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేసుకుందామని మీతోని ఆయన మాటల్ని అక్కడికి వెళ్ళింది వచ్చి వరద బాధితులను ఓదార్చడానికి వెళ్ళి అది పోయి రాజకీయ ఉపన్యాసాలు మైక్ 2 నిమిషాలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు జపం రామనామంలాగా జగన్ గారు జపం మాట్లాడడం ఇంకో పనిలే ఆయన ఉన్నప్పుడంట 2000 రూపాయలు ఇచ్చాడంట ఇంకా బట్టలకో 2000 ఇచ్చాడంట ఇంటికో 50000 ఇచ్చాడంట ఇంకా పోతే ఇంకో 2 లక్షల 50000తో ఇల్లు కట్టించాడంట ఎక్కడ కట్టించాడు ఏం చేశాడు ఎప్పుడు ఇచ్చాడు 5 సంవత్సరాల్లో అసలు 5 సంవత్సరాలు ఇవ్వడం సార్ పక్కన పెట్టండి కానీ అవన్నీ బాగస్ మాటలు కానీ అసలు 5 సంవత్సరాలు వరద ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు నా తెలియకూడదని చెప్పు నువ్వు ఉంటే అరిష్టం కదా కరువు కదా వర్షం ఎప్పుడైనా పడిందా ఏం మాట్లాడతాడో ఇష్ట వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతూ నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను అసలు పోలవరం ఆలస్యం అవడానికి కారణం ఎవరు రాజశేఖర రెడ్డి గారిలో దానికి ఫౌండేషన్ వేసి 5 సంవత్సరాల్లో దాన్ని వచ్చి ఓ సేపు తీయడానికి ప్రయత్నం చేశాం ఎడమ కోరికలను కూడా తవ్వించడం కూడా జరిగింది నువ్వు 14లో వచ్చావు 17వ సంవత్సరం 3 సంవత్సరాల పాటు కనీసం పిడిగిరి బుగ్గ వేసావా 3 సంవత్సరాలు బుగ్గే పిడిగిరి బుగ్గైన వాడివి పిడిగిరి మట్టి అయిన వాడివి ఓ చిన్న పని కూడా చేయని వాడివి నేనంతా చేశానని చెప్తే ఎవరు నమ్ముతారు నీ ఎంత ఖర్చు పెట్టావు దాని మీద ఎందుకు 3 సంవత్సరాలు ఆలస్యం చేయవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది ఎందుకు కేంద్రంతో పోరాడి వాళ్ళకి ఇవ్వాల్సిన 6.5 ప్యాకేజీని ఎందుకు తేలైపోయావు కారణం నీ లాలచీకి నీ స్వార్థానికి ప్రాజెక్ట్ కంటే ప్రాజెక్ట్ తాలూకా కాంట్రాక్ట్ మీద ఉన్న కాంట్రాక్ట్ మీద ఉన్న నీ సులభానికి అందులో లావాదేవీలకి కేంద్రానికి వచ్చి ఆ ప్రాజెక్టుని తాకట్టు పెట్టి దాంతోపాటు ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి ఈ కార్యక్రమం చేశావు ఇది జగమరింది సత్యం రాష్ట్రం అందరికి తెలిసిన సత్యం ఇదే ఇదేమి ఎవరికి చెప్పక్కర్లేదు ఎవరు గుర్తు చేయక్కర్లేదు కూడా నిజం మాస్వాళ్ళు అందరికీ తెలుస్తుంది ఎవరు అమాయకులు ఎవరు లేరు ఇక్కడ ఇవాళ తగ్గుదమ్మానంటూ ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళి నన్ను ఏంటంటే కలుపుమంట నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న రీహాబిలిటేషన్ జరిగిన పునరావాస చర్యలన్నింటినీ కూడా మా అధికారులు అందరూ కూడా ఎంత బాగా చేశారో ప్రజల నుంచి ప్రజలందరూ కూడా అడిగి చెప్తుంటే మాకు అన్నీ అందే బాబు అని చెప్తుంటే అది చూసి వరవలేక ఇవాళ వచ్చి నీ కార్యకర్తను తీసుకెళ్ళి ఓ 3 మైకులు పెట్టుకొని నువ్వు వాళ్ళతో చెప్పిస్తున్నావు ఇది వాస్తవం కాదా అనుభవించిన వాడికి తెలుస్తుంది అక్కడ వాస్తవం ఏటో అంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఎక్కడో ఒక 1.6% ఎక్కడో ముగితే ఉండాలి కానీ ఎస్ మా అధికారులు అందరూ కూడా ఎంతో బాగా పనిచేశారు వాళ్ళకి ఏదైతే ఇక్కడ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏదైతే మానిటరింగ్ చేస్తూ ఇస్తున్న ప్రతి ఆదేశాలు కూడా తూచా తప్పకుండా కింద స్థాయి నుంచి వాలంటీర్ దగ్గర నుంచి వార్డు సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు మా కార్యకర్త అయితే కార్యకర్త నుంచి గౌరవ శాసనసభ్యుడు మంత్రుల వరకు అందరూ కలిసి అక్కడ వచ్చి కార్యక్రమం చేసి ప్రజలతో మమేకమై ఆ కార్యక్రమాన్ని చేశారు ఇది వాస్తవం ఇది ఇదేమీ అతిశయోక్తి కాదు నేను ఇదేం కాదు ఇది బాధ్యత మా ప్రభుత్వం బాధ్యత నేనేదో నీ దగ్గర గొప్పలు చెప్పకూడదు మా బాధ్యత అది మా ప్రభుత్వం బాధ్యత కష్టం వచ్చిన రోజు కష్టానికి వచ్చి ధైర్యం చెప్పే దానికి ప్రభుత్వం మీ పక్క ఉందని చెప్పే బాధ్యత అది
వాళ్ళకి కావాల్సిన పునావసర చర్యలన్నీ తీసుకోవడం బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ బాధ్యత మేము దాంతో నిర్వర్తించాం. అంతేకాని నీ కోసమో ఇంకెవరి కోసమో ఎవరి మెప్పు కోసమో ఇది చేసిన కార్యక్రమం కాదు. ఇంకా 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 ఎక్కువ చేయాలి. ఇంకా అవకాశం ఉన్నందుకు చేయాలి. ఏ ఒక్క అంశాలను కూడా మేము వచ్చి ఎక్కడ కూడా అసత్వం వహించలే. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పెట్టాం, హెలికాప్టర్ ద్వారా ఫుడ్ గ్రాంట్స్ అందించాం. హెలికాప్టర్ ద్వారా 30 లక్షల టన్నులు, సారీ 30 టన్నులు హెలికాప్టర్ ద్వారా ఫుడ్ గ్రాంట్స్ వచ్చి వాళ్ళకి అందించాం. పాలు ప్యాకెట్లు ఇచ్చాం, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాం ఆ ప్రాంతాలకి, వాటర్ ప్యాకెట్లు ఇచ్చాం, అలాగే కూరగాయలు ఇచ్చాం. హెలికాప్టర్ ద్వారా వాళ్ళు రాలే పక్షులు ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చి బయటకు తీసుకొచ్చాం, నిర్మాణం చేసాం. ఇదేదో మేమేదో గొప్ప చేసామని చెప్పుకోవట్లేదు. మా బాధ్యత ఇది. ఏదైనా ఒక కలామిటీ వస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకు వచ్చి అవును ఈ ప్రభుత్వం మాకు అండగా ఉన్నదని అని చెప్పే ధీటుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు వచ్చి పనిచేస్తుంది. అందుకే ఆయన అన్ని అయిన తర్వాత వెళ్ళారు. ఎలా చేస్తుంది, మా కలెక్టర్లు ఎలా చేస్తారు, మా మనసు ఎలా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పని ఇచ్చిన ఆ సూచనలు సలహాలని అన్నీ పాటించలేదని ప్రజలకి బహిరంగంగా ప్రజలను పెట్టి అడిగారు. అందుకే ప్రజలందరూ కూడా దానికి ఆయనకి ఉత్తర ప్రజలు చేయాలనుకుంటారు. మనం బాగా చేశారు బాబు, ఇంకా బాగా చేయాలి, మాకు ఇంకా స్వాస్థ్యానికి పోవాలి, అవన్నీ కూడా వేగం అందించాలని అడిగారు. తప్పకుండా చేస్తారని చెప్పని వాళ్ళకి హామీ ఇచ్చారు.